రాతోడ్ గారు మీరు ఇంటికి వెళ్ళండి మనోహరి గారికి ఫైనల్ టచ్ ఇచ్చేస్తాను అలాగే మిస్సమ్మ నువ్వు జాగర్త సరే పూజంతా అయిపోయిందంట మీరికి తినేయచ్చు దానికంటే ముందు 101 కొబ్బరికాయలు మీరే కొనుక్కొని గుడి లోపలికి మోసుకొచ్చి కొట్టాలంట ఏమైనా కాలా చూస్తున్నా పద త్వరగా తీసుకొచ్చి కొట్టేస్తే నువ్వు తినొచ్చు ఎందుకక్క ఏం మాట్లాడట్లేదు ఏమైంది ఏం లేదు నా ముందు నిల్చొని ధైర్యంగా మాట్లాడడానికే అందరూ భయపడతారు అలాంటిది నువ్వు నన్ను ఎలా మోసం చేసావా అని ఆలోచిస్తున్నాను నేను మోసం చేయడం ఏంటక్క అంత ప్లాన్ చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టిన నాతోనే మళ్ళీ ఇంట్లోకి రమ్మని అడిగేలా చేసుకున్నావు వావ్ నచ్చేసావు మిస్సమ్మ కొత్తగా నువ్వు అక్క అని పిలుపులు ప్రేమలు కురిపిస్తుంటే అమర్తో నా పెళ్ళి అవుతుంది కదా కాకపడుతున్నావేమో అనుకున్నాను నిజం తెలుసుకుని నా నిజ స్వరూపాన్ని అమర్ ముందు బయటపెట్టడానికి వచ్చావని నేను కనిపెట్టలేకపోయాను అయితే మ్యాటర్ మొత్తం మీకు తెలిసిపోయింది మీరు కూడా నా ముందు ఓపెన్ అయిపోదామని డిసైడ్ అయిపోయాక ఇక నేను దాచడం దేనికి మీ సరదా ప్రకారమే కానిద్దాం మర్యాదగా చెప్తున్నాను ఎలా వచ్చావో అలాగే ఇంట్లో నుంచి వెళ్ళిపో నిన్ను క్షమించి వదిలేస్తాను మీ అంతట మీరే ఆయన దగ్గరికి వెళ్ళి మీరు చేసిన పాపాలు తప్పులు ఒప్పేసుకోండి నేను కూడా మిమ్మల్ని ఇంతటితో వదిలేస్తా అసలు నీకు నా గురించి ఏం తెలుసనే నా గతం తెలుసా నా గుండెకైన గాయాల గురించి తెలుసా అమర్తో పెళ్లి పీటల మీద కూర్చోడానికి నేను పడిన కష్టాలు తెలుసా అసలు నా గురించి నీకు ఏం తెలుసని నాతో సమరానికి సిద్ధమయ్యా నువ్వు చెప్పింది అక్షరాల కరెక్టే అవేమీ నాకు తెలియకపోవచ్చు కానీ మీరు ఆయన్ని పెళ్లి చేసుకున్న మరుక్షణం ఆయన్ని పిల్లలకి దూరం చేస్తారని తెలుసు దానికి అడ్డుగా వస్తే ఆ పెద్ద వాళ్ళని ఏం చేయడానికైనా వెనకడుగు వేయరని కూడా తెలుసు మీ గమ్యం అమరేంద్ర గారు దాని చేరడానికి చాలా యుద్ధాలు చేస్తూ గెలుచుకుంటూ వచ్చారు కానీ ఇప్పుడు ఆయన్ని చేరాలంటే నన్ను దాటిపోవాలి చంపేస్తా నాకు అమర్కి మధ్యలోకి రావాలన్న ఆలోచన కూడా మనసులో పెట్టుకోకు మిస్సమ్మ అది నీకే మంచిది కాదు వార్డెన్ గారి యాక్సిడెంట్ వెనక మీ హస్తం ఉన్నట్టే ఆ ఇంటి ఇల్లాలి చావు వెనక మీ హస్తం ఉందేమో అన్న అనుమానం వస్తేనే నేను ఇంత చేస్తున్నా అదే నిజమైతే అది నిజం కాకూడదని కోరుకో మనోహరి ఇప్పుడు ఇంట్లోకి వచ్చావు ఇంట్లో వాళ్ళకి దగ్గరగా ఉన్నావు అయితే ఏంటి నేను ఏ పని చేసినా చాలా నీట్గా చేస్తాను నన్ను పట్టుకోవడం పట్టించాలనుకోవడం నీ మూర్ఖత్వం మర్యాదగా ఇంట్లో నుంచి వెళ్ళిపో అర్థమవుతుందా అర్థమైంది అయినా ఇప్పుడు అర్థం అవడం ఏంటి అమ్మలా ఆదరించి ప్రేమను పంచి నిన్ను పెంచిన వార్డెన్ గారిని చంపాలని చూసినప్పుడే నీ గురించి నీ క్యారెక్టర్ గురించి నాకు ఒక అంచనా వచ్చేసింది మనోహరి అయినా నేను ఇంట్లో అడుగుపెట్టి నిన్ను ఆపాలనుకున్నాను అంటే నా గురించి నీకింకా పూర్తిగా అర్థం కాలేదు
నన్ను చూసి చాలా సాఫ్ట్ గా ఉంది, బెదిరింపులకు భయపడి పారిపోతుంది అనుకుంటావేమో. మనోహరి నా అన్న వాళ్ళ కోసం బెండ్ అవ్వడము వచ్చు, నా వాళ్ళ జోలికొస్తే బెండ్ తీయడము వచ్చు. నాకెదురొచ్చిన వాళ్లతో ఎదురెళ్ళి తలబడ్డం నాకు అలవాట్లేదు మిస్సమ్మ. అడ్డొచ్చిన వాళ్ళ అడ్డు తొలగించుకుంటూ వెళ్ళిపోతాను. నాకు కూడా నీలానే ఒక బ్యాడ్ హ్యాబిట్ ఉంది మనోహరి, ఒక్కసారి ఏమైనా చేయాలని డిసైడ్ అయిపోతే ఇక ఆగను. ఈసారి ఆ పెళ్లి పీట లెక్కకుండా నిన్ను ఆపేదాకా ఖచ్చితంగా ఆగను. అసలు నేను అమర్ని పెళ్లి చేసుకుంటే నీకు ప్రాబ్లం ఏంటి? అసలు వాళ్ళు నీకేమవుతారని అంతగా వాళ్ళ కోసం తల్లిడిల్లుతున్నావు? వాళ్ళేమైతే నీకేంటి? అది నా కుటుంబం, వాళ్ళు నా వాళ్ళు, వాళ్ళు నా వాళ్ళు. నాకు నా కుటుంబానికి ఆపదొస్తే అడగకుండానే ఆయన ఆ కుటుంబం అండగా నిలబడింది. అలాంటి వాళ్ళకి ఆపదొస్తే చూస్తూ ఎలా ఉంటా? నీ నిజాన్ని నేను నిరూపించలేకపోవచ్చు, నీ నిజస్వరూపాన్ని నేను అందరి ముందు బయటపెట్టలేకపోవచ్చు, కానీ మిమ్మల్ని నా ఇంటి కోడలు కాకుండా ఆపేది మాత్రం నేనే. నువ్వు తలబడుతుంది, ఎదురు నిలబడుతుంది, ఎదురొస్తానంటుంది ప్రమాదంతో. ఈ యుద్ధంలో గెలిచేది నేనే. తనది కానిది తలచినందుకే లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు చెవులు కోసేశాడు. అలాంటిది నువ్వు ఆయన్ని దక్కించుకోవాలని ఎన్నో తప్పులు చేశావు, ఎన్నో పాపాలు చేశావు. ఇప్పుడు నీకు ఏ గతి పడుతుందో నీ ఊహకే వదిలేస్తున్నా. నువ్వు నా పెళ్ళి ఆపడం కాదు, నేనే నిన్ను ఆ ఇంట్లో నుంచి గెంటేస్తా. సరే అయితే చూసుకుందాం, నువ్వు నన్ను గెంటేస్తావో నేను నిన్ను ఆపుతాను. సరే, ఈ ఛాలెంజ్ మన మధ్య ఉండాలి. నీ గురించి చెప్పేదాన్ని అయితే ఇన్ని రోజులు ఆగేదాన్ని కాదు. నాకెందుకు ఎదురొచ్చానా అని నువ్వు కుమిలి కుమిలి ఏడ్చే రోజు చాలా దగ్గరలోనే ఉంది. ఏ యుగంలో అయినా మంచి మీద చెడు ఎప్పుడూ గెలవలేదు, ఇప్పుడు కూడా అంతే. నీ మీద నేనే గెలుస్తా. ఆ ఇంటిని, ఆ కుటుంబాన్ని నీ నుంచి నేను కాపాడతా. అయ్యో, ఏ క్షణంలోనైనా మిస్సమ్మ ఇంటికి వచ్చే ఛాన్స్ ఉంది. ఆయనేమో నా ఫోటోని ఇంట్లో హాల్లో పెట్టారు. గుప్తా గారు ఏమైనా హెల్ప్ చేస్తారనుకుంటే ఏమి పట్టి పట్టనట్టు ఉన్నారు. గుప్తా గారు, ఆఖరిసారి అడుగుతున్నాను, వచ్చి మా ఆయనతో ఫోటో తీపిస్తారా లేదా? ఏమిటట, ఏమిటట నీ బెదిరింపులు? అయినను నీ పతి దేవునికి చెప్పు ధైర్యం, అతని మాతాపితలకే లేనప్పుడు మాధ్యమున నేను వెళ్ళి ఏమి చెప్పదను? ఎటుల నీ చిత్రపటమును అతడి నుండి తీసెదను. మాటలతో మాయ చేయండి, మాటలతో మెలిక పెట్టండి. అది మీకు వెన్నతో పెట్టిన విద్య కదా. హనుమంతుడి శక్తి జాంబవంతుడికి తెలిసినట్టు మీ శక్తి నాకు మాత్రమే తెలుసండి. వెళ్ళి ఏదో ఒక చేయండి గుప్తా గారు. నేనేమియో చేయను, ఏమియో చేయను, చేయను. ఆయన నా పిచ్చు కాకపోతే నేనెందుకు టెన్షన్ పడుతున్నా? అసలు మిస్సమ్మకు నిజం తెలిస్తే నాకొచ్చే నష్టమేంటి? ఏంటి అలా చూస్తున్నారు? ఆలోచించండి, మిస్సమ్మకి నిజం తెలిస్తే వెంటనే ఇంట్లో వాళ్ళకి నిజం చెప్పేస్తుంది. తెలిస్తే నా వాళ్ళు బాధపడతారు, ఆ తర్వాత మిస్సమ్మను కూర్చోబెట్టుకుని నాతో మాట్లాడడానికి ట్రై చేస్తారు. వాళ్ళ బాధని చెప్తారు, నా బాధని వింటారు. వెంటనే నేను మనోహరి దొంగ బుద్ధి గురించి, మోసం చేయాలనుకునే తన మనస్తత్వం గురించి
మా ఆయనకి మిస్సమ్మ ద్వారా చెప్పేస్తా. నేనే మనోహరి మంచిది కాదని చెప్పేస్తే ఏం చేస్తారో తెలుసు కదా. అప్పుడు అప్పుడు పెళ్ళాగిపోతుంది. నా కుటుంబం ఈ మనోహరి బారి నుంచి తప్పించుకుంటుంది. మా ఆయనతో మాట్లాడే ఛాన్స్ వస్తుంది. ఇన్ని మంచి పనులు జరిగేటప్పుడు నేనెందుకండి భయపడతాను. మీ ఒక్కరి తప్పు వల్ల విధిలో ఇన్ని మార్పులు జరిగితే మీకు ఓకేనా? ముల్లోకాలకి ఈ విషయం తెలిస్తే మీకు పర్లేదా? ఇవేవి జరగకూడదనే కదా ఏదో ఒకటి చేసి నా ఫోటో హాల్లో నుంచి తీసేయమని చెప్తున్నా. మిస్సమ్మ నా ఫోటో చూడడం వెనుక జరిగే పరిణామంలో ఇద్దరం నష్టపోతాం. అర్థం చేసుకుని ఏదో ఒకటి చేస్తే ఇద్దరం సేఫ్. ఇప్పుడు ఎటుల బాలిక ఏమి చేయదుము, ఏమి చేయదుము, ఏమి చేయదుము. అమ్మో అమ్మో, నువ్వు నా కింద పనిచేస్తున్నావా లేక నేను నీ కింద పనిచేస్తున్నానా? ఒక్క ముక్క చెప్పకుండా ఇంట్లోంచి వెళ్ళిపోయావు, మళ్ళీ పెద్ద వేషం వేసుకొని వచ్చావు. నిండుకొండ రత్తడు, నేను బహు ఉద్వేగముతో ఉన్నాను. దయచేసి నీ ఉత్తరవాత రమ్ము. ఏంటాయ్ ఊరికే పెద్ద ఆర్డర్లేస్తున్నావు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? గుప్తగారు రాతోడే కరెక్ట్ పర్సన్, ఏదో ఒకటి చేసి ఎలాగోలా ఫోటో అక్కడ నుంచి తీపించేసేయండి. నీవు కాసేపు మౌనముగా ఉండుము, నా పని నేను చేసుకునేదా. నేను నేను నోరు మూసుకోవాలా? అయ్యా, నేను మాట్లాడుచున్నది తమరుతో కాదు. నాకొక చిన్న సందేహము. అడిగి తగలడు. అది గృహమున శుభకార్యము జరుగుచున్నది కదా, ఆ ముందు గదిలో ఆవిడ గారి చిత్రపటమును పెట్టుట ఎందుకనో మంచిది కాదు అని అనిపించుచున్నది. దేవత ఫోటో ఎప్పుడు ఎక్కడ పెట్టినా మంచిదేనో. అయ్యో రాథోడ్, సెంటిమెంట్తో కొట్టేశావు. హే, అన్ను తోటి మాలివు కదా, ఈ వేషంలో ఉన్నావేంటి? తక్షణమే మార్చుకునేదా? ముందు వెళ్ళి ఆ పని చేయి. నన్ను గెంటేస్తావో నేను నిన్ను ఆపుతాను. నువ్వు చచ్చా కూడా నన్ను మనశ్శాంతిగా ఉండనివ్వడం లేదే. ఎక్కడ చూసినా నువ్వే, ప్రతి ఒక్కరూ నీ గురించి పొగిడేవాళ్ళే. నీ చెల్లైతే నువ్వెవరో తెలియకుండానే, నీకు దానికి ఉన్న సంబంధం తెలియకుండానే నీకోసం నీకోసం నన్ను ఓడిస్తాను అని శపథం చేసింది. నీలా, నీలా, ఆ అమ్మగారు, ఈ ఫోటో ఇక్కడ పెట్టింది ఎవరే? నేనే. ఏ, ఆరు ఫోటో అక్కడ ఉండకూడదా? అయ్యో అలా ఏం లేదా, మరి ఎవరు పెట్టారో కనుక్కొని చాలా మంచి పని చేశారని చెప్దాం అనుకున్నా. ఆరు ఎదురు రాకుండా పిల్లలు ఎప్పుడు స్కూల్కి వెళ్ళింది లేదు. ఇప్పుడు ఆరు లేదు, కనీసం స్కూల్కి వెళ్లే ముందు ఆరు ఫోటో అయినా చూసి వెళ్తే వాళ్ళ మనసుకి కొంచెం ఊరట కలుగుతుంది. వాళ్ళమ్మ
కానీ కనీసం వాళ్ళమ్మలేదనే బాధని కొంచెమైనా తగ్గించొచ్చు. థ్యాంక్ యూ అమర్, థ్యాంక్ యూ సో మచ్. నా గుండెల్లో ఉన్న నా ఆరుని ఇక్కడ నుంచి రోజు గోడ మీద చూసుకోవచ్చు. భాగమతి ఇంటికొచ్చి ఈ ఫోటో చూస్తే నిజం మొత్తం బయటపడిపోతుంది. ఎలా, ఏం చేయాలి? బాలిక, 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 బాలిక అగ్నిలో ఆద్యం పోసినది, నీ చిత్రపటమును అత్తటే ఉంచమని శాసించినది. మీ అబ్బాయి జాతకరిచ్చా? ఇప్పుడు పెళ్లి గడియలు ఉన్నాయి. ఆయనకి మళ్ళీ పెళ్ళవుతుందని మొదట చెప్పిన పంతులు గారు ఈయన ఇప్పుడు వస్తున్నారేంటి? రండి పంతులు గారు. నమస్కారం అండి. నమస్కారం బాబు, కూర్చోండి. అమ్మా, నానా. నమస్కారం పంతులు గారు. నమస్కారం. నేను చెప్పిన ఆ కళ్యాణ గడియలు వచ్చేసాయి కదమ్మా. అవును పంతులు గారు, మీరు చాలా కరెక్ట్గా చెప్పారు. అమర్ని పెళ్లి చేసుకోబోతుంది నేనే. నువ్వా? ఈమెడ మొహం చూస్తుంటే కళ్యాణ గడియలు వచ్చినట్టు ఏమాత్రం అనిపించటం లేదు. మరి ఈయనతో పెళ్లి కాబోతోంది ఎవరికి? వచ్చేసిందా? వచ్చినది. ఇక తను ఇంటిలోకి వెళ్ళుట నీవు ఆత్మవని తెలియటే మిగిలి ఉన్నది. గుప్తా గారు, ఆల్రెడీ టెన్షన్తో జ్వరం వచ్చేలా ఉంది, మీరు ఇంకో టెన్షన్ పెట్టకండి. అక్క, ఏంటి అలా ఉన్నారు? ఎలా ఉన్నాను? బాగానే ఉన్నాను. లేదే, గుప్తా గారు మీరేంటండి భలే కామెడీగా ఉన్నారు. నువ్వు వీటిలోనే బాలికను మాటలలో పెట్టుము, నేను లోనికి పోయి నీ చిత్రపటమును తీయ ప్రయత్నం చేశాను. అయ్యో, ఆయన ఎక్కడికి వెళ్తున్నారు? అది ఆయన ఎక్కడికో వెళ్తున్నారు, కానీ నువ్వు మనోహర్కి బుద్ధి చెప్పడానికి గుడికెళ్ళావు కదా, పని జరిగిందా? నేను ఏడిపించడమూ అయింది, మనోహరికి నిజం తెలియడం కూడా అయింది. ఏమంటున్నావు మిస్సమ్మా, అసలేం జరిగింది? అయ్యో, మరిప్పుడు ఎలా? మనోహర్ నిన్నింట్లో మనశ్శాంతిగా ఉండనివ్వదు కదా. లేదక్క, మనోహరికి తెలియడం కూడా మన మంచికే జరిగింది. ఇక నుంచి మనోహరిని నేరుగా వెళ్ళి ఢీ కొట్టాలి. దానికి మీ సపోర్ట్ నాకు కావాలి. నా కుటుంబాన్ని కాపాడడానికి నన్నే సహాయం అడుగుతున్నావా? నువ్వు చేస్తున్న ఈ సహాయానికి ఏమిచ్చి రుణం తీర్చుకోవాలో అర్థం కావట్లేదు మిస్సమ్మ. అంత తీక్షణంగా చూస్తున్నారు, జాతకాలు కలవడం లేదా పంతులు గారు? కలవడమా?
ఇంత అద్భుతంగా ఇద్దరు జాతకాలు కలవడం నేను రెండోసారి చూస్తున్నానమ్మా. మొదటిది మీ కోడల అరుంధతిది, ఇప్పుడు ఈ జాతకరాలిది. ఆరు జాతకాలలో ఉందా? అదేల పంతులు గారు, ఇద్దరి జాతకాలు దగ్గరగా ఉండడానికి మనోహరి ఆరు అక్కా చెల్లెళ్ళు కూడా కాదు. ఏమో బాబు, కానీ జాతకం మాత్రం అచ్చు అరుంధతి జాతకంలాగానే ఉంది.